హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఫైనల్గా ఒక 10,000+ మెసేజెస్ అనేవి వచ్చాయి నా ఇన్స్టాగ్రామ్లో. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను, కానీ కొంచెం లేట్ అవుతుందండి. తప్పుగా అయితే ఏం అర్థం చేసుకోకండి. ఇక ఫైనల్గా మన మెయిన్ టాపిక్, టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటో, దాని గురించి వెళ్ళే ముందు నేను నిన్న ఒక సంబంధించింది చెప్పాను, టీషర్ట్ సంబంధించింది. చాలామంది మళ్ళీ ఫోన్ చేసి, భయ్యా ఆ ఆఫర్ మళ్ళీ ఉందా భయ్యా, 399కి ఇస్తావా అది అంటారు. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు డేట్ వచ్చేసి 18 కదా, 21 కల్లా అందరికీ టీచర్స్ రావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే ఆఫర్ అనేది. ఏంటంటే టీషర్ట్ 350 రూపీస్కే హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వితిన్ 1 డేలో డెలివరీ అనేది చేస్తున్నానండి. అంటే మీరు అనుకోవచ్చు, నా చెన్నై నుంచి, కర్ణాటక నుంచి ఒక అరౌండ్ ఒక 6 to 7 మెంబర్స్ కాల్ చేశారు, భయ్య మాకు కూడా సేమ్ ఒక 1 to 2 డేస్లో ఇవ్వగలుగుతావా డెలివరీ అంటే, డెలివరీ ఇస్తానండి. 1 to అంటే 1 డేలో, ఒక 1 డే లోపల కావాలంటే కనుక డెలివరీ అరౌండ్ ఒక 120 నుంచి 150 మధ్యలో ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి డెలివరీ ఛార్జెస్. టీషర్ట్కి 400 పెట్టి మళ్ళీ డెలివరీ ఛార్జెస్కి తీసుకోవాలంటే చాలా అంటే కరెక్ట్ కాదు. సో అందుకనే 21 నుండి ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం 12 PM వరకు అనమాట ఈ ఆఫర్ అనేది. సో దయచేసి రేపు మధ్యాహ్నం 12 PM లోపల అందరూ ఈ ఆఫర్ అనేది యూస్ చేసుకోండి. మళ్ళీ ఒక 30+ టీషర్ట్స్ అనేవి ప్రింట్ చేయించాను కాబట్టి ఈ ఆఫర్ ఇచ్చేస్తున్నాను. జస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే జస్ట్ 350 మాత్రమే. ఇంకా టికెట్స్ గురించి చెప్పాలంటే, డార్లింగ్స్ నేను ఒక వీడియో చేశాను. ఏ వీడియో అంటే, డార్లింగ్స్ రేపు అంటే లైక్ ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి టికెట్స్ అనేది ఓపెన్ అవుతాయని చెప్పాను, అవునా కదా? కానీ టికెట్స్ ఇంకా ఓపెన్ కాలేదు. చాలామంది ఏమంటున్నారంటే, భయ్య నువ్వు 12 PMకి ఓపెన్ అవుతాయి అన్నావు కదా ఈరోజు మధ్యాహ్నం నుంచి, కానీ ఎందుకు ఓపెన్ అవ్వలేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తున్నాను, వినండి, క్లారిటీగా వినండి. ఏంటంటే, యాక్చువల్లీ నిన్న ఈవినింగే సల్లార్ మూవీ 2nd ట్రైలర్ రావాలి, వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 10:42 AMకి వస్తున్నాము అని ఒక పోస్టింగ్, ఒక పిక్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. వచ్చారా? రాలేదు. దాని తర్వాత మళ్ళీ డిలే అయ్యింది. దాని తర్వాత ఏమన్నారు, 2 PMకి వస్తున్నాం అన్నారు. 2 PMకి వచ్చిందా? రాలేదు. మళ్ళీ డిలే అయింది. అంటే ట్రైలరే ఇన్నిసార్లు డిలే అవుతున్నాం కాబట్టి ఆ టికెట్స్ కూడా సేమ్ అంతే అండి, డిలే అవుతూనే వస్తుంది. అంతేగాని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయినా, నేను చెప్పే అప్డేట్ అయినా ఎప్పటికీ రాంగ్ అస్సలు అవ్వదు. బికాజ్ ఏ అప్డేట్ అయినా వితిన్ సెకండ్స్లో మన ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, ఎంతమంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ లింక్స్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా 2 ఫాలో కాండి. వచ్చిన వెంటనే వితిన్ సెకండ్స్ ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి సెకండ్ వచ్చిన ప్రతి సెకండ్లో ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టం. వితిన్ సెకండ్స్లో ఇలా వచ్చి, ఐ మీన్ ఇలా అనేది నేను అప్డేట్ ఇస్తున్నాను వాటిలో. సో దయచేసి ఆ 2 ఫాలో కాండి. ఇంకోటి ఏంటంటే, టికెట్స్ అనేవి ఇంకా ఓపెన్ కాలే కదా, డిలే చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ కనుక ఒకవేళ నిన్నే రిలీజ్ అయ్యి ఉంటే, నిన్న రిలీజ్ కాకపోయినా ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయ్యి ఉంటే 10:42 AMకి రిలీజ్ అవుతే 12 నుంచి అనేది టికెట్స్ అనేది పెడతారు. నాకు నిన్న వచ్చిన అప్డేట్లో పక్కా అప్డేట్ 100కి 200% కరెక్టే. ఏ ట్రైలర్ ఇన్నిసార్లు డిలే అయింది, ఇంకా టికెట్స్ కూడా డిలే అవ్వ చెప్పండి. అందుకనే ఇంకోటి ఏంటంటే, ఈరోజు బుక్ మై షో ఓపెన్ చేసినా కూడా బుకింగ్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి, చూడండి నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే గైస్, నేను చెప్తున్నాను, నిన్న చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. ఏంటంటే నేను ఇక్కడ ఫోటో పిక్ కూడా పెడుతున్నా చూడండి, నిన్న మన కడప అంటే లైక్ రాజంపేటలో టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయ్యి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ టెలిగ్రామ్ పోస్ట్ చేశాను, చాలామంది బుక్ చేసుకున్నాం మన సబ్స్క్రైబర్స్. ఆ టికెట్స్ కూడా నేను మళ్ళీ స్టోరీలో పోస్ట్ చేస్తానండి. ఇంకోటి వచ్చేసి ఈరోజు మధ్యాహ్నమో అనుకుంటా, మధ్యాహ్నమో లైక్ అరౌండ్ 11:30 ఆఫ్టర్నూన్ గుర్తుల టైమింగ్ వచ్చిన వెంటనే పోస్ట్ చేశాను, తిరుపతిలో టికెట్స్ అనేవి బుకింగ్ అనేవి ఓపెన్ అయ్యాయి. నేను స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను. ఓపెన్ అయ్యి ఫ్యూ సెకండ్స్లో టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలామంది బుకింగ్ చేసుకున్నారు, నాకు చాలా థ్యాంక్స్ కూడా చెప్పారు. ఏపీలో అనేది టికెట్స్ ఓపెన్ అయ్యాయి, షడంగా ఓపెన్ అయ్యేవాడిని ఎప్పుడైనా ఓపెన్ అవ్వనియండి, నో ప్రాబ్లం. మీరు నన్ను కనుక రెగ్యులర్గా ఫాలో చేస్తే ఇన్స్టా ఇంకా యూట్యూబ్ ఇంకా టెలిగ్రామ్లో వచ్చిన ఫ్యూ సెకండ్స్లో ఇలా పెడేస్తాను అప్డేటు. సో దయచేసి హైదరాబాద్ అప్డేట్ చెప్పంటున్నారు కదా, ఈ ట్రయల్ అనేది ఎప్పుడైతే ట్రయల్ అనేది వస్తుందో దాని తర్వాతనే నెక్స్ట్ మినిట్ నుంచి బుకింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఒకవేళ ట్రయల్ రాకపోతే కనుక
మ్యాక్సిమం ఈరోజు నైట్ 11 AM అంటే సారీ 11 PM నుంచి అనేది స్టార్టింగ్ అనేది అవుతా అంటే స్టార్ట్ అనేది అవుతాయి అంటే బుకింగ్స్ అనేవి. అది ఇంకా టైం అనేది కన్ఫర్మ్ కాలేదు, అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి ఈవినింగ్ అన్నారు. ఈవినింగ్ అంటే మ్యాక్సిమం ఈవినింగ్ 7 కి 8 కి అసలు ఎప్పుడు పెట్టరు, ఆఫ్టర్ 10 తర్వాతనే పెడతారో లేకపోతే మిడ్ నైట్ పెడతారో, ఎందుకంటే చాలామంది మిడ్ నైట్ పడుకుంటారు కదా, బుకింగ్స్ ఓపెన్ చేసుకుంటే బుకింగ్స్ ఆల్రెడీ బుకింగ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం లేట్ చేస్తారు వాళ్ళు. సో టైమింగ్ అనేది రాలేదు. ఇంకోటి చాలామంది ఏమంటున్నారంటే ఒక చిన్నది భయ మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, 10,000 మెసేజెస్ వచ్చాను కదా, సో దయచేసి ఒకటే చెప్తున్నానండి, చూడండి 10,000 మెసేజెస్ ప్లస్ వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. సో ఒకటే చెప్తున్నాను, ఈరోజు లైవ్కి 6 PM వస్తున్నాను, లైవ్కి 6 PM వస్తున్నాను, మినిమం ఒక 1,000 మెంబర్స్ అయినా ఒక లైవ్కి రండి, మనం డిస్కస్ చేసుకుందాం. మీ డౌట్స్ ఏమున్నాయంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ చూసిన వెంటనే నేను రిప్లై ఇవ్వగలుగుతాను. ఇలా మెసేజ్ చేసుకుంటూ పోవాలంటే 10,000 అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎంతలా కష్టం ఉంటుందేంటో. నేనే వీడియో చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి, అంతా మీరు మైండ్లో గుర్తు పెట్టుకోండి. సో 6 PMకి అందరికీ లైవ్లో రావడానికి ట్రై చేయండి. లైవ్లో వచ్చిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై ఓపెన్ చేస్తాను. నల్లగొండలో ఎప్పుడు, నర్సంపేటలో ఎప్పుడు, గుంటూరులో ఎప్పుడు, తెనాలలో ఎప్పుడు, అన్నీ తిరుపతి ఇంకా మన నర్సంపేట కడపలో ఓపెన్ అయ్యాయి, అయితే పెట్టినానండి, ఒకసారి చూసుకోండి మళ్ళీ ఉన్నాయో లేదో. ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన వీడియో చేసి జై ప్రభాస్.